వరంగల్ జిల్లా ఓరుగల్లు పోరాట బిడ్డలు అక్కలు చెల్లెళ్ళు అనేక మంది భూమి ఇనిందా ఆకాశానికి చిన్నలు పడ్డాయన్న సంఘంగా ఈరోజు వరంగల్ అంతా కదిలి కదిలి వచ్చి అనేక సంవత్సరాల ఆరాట పోరాటం తర్వాత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత అమ్మకు కృతజ్ఞత చెప్పేటువంటి మహాసభకు అనేక మంది పోరుగల్లు బిడ్డలు ఈరోజు అమ్మకు జేజేలు పలకటానికి అమ్మకు కృతజ్ఞత చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కృతజ్ఞత తెలియజేయడానికి ఓరుగల్లుకు మేము వస్తామని తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ నాయకవర్గం అంతా ఇక్కడ గడిచి మనతో మమేకమై మీతో మేమున్నాము మాతో మీరున్నారు అందరం కలిసి తెలంగాణ సాధించుకున్నాము అనేటువంటి సంకేతాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది విద్యార్థులు ప్రాణం తృణప్రాయం నేర్పించినటువంటి విద్యార్థులకు ఈ వరంగల్ వేదిక తరపు నుంచి వాళ్లకు నివాళులు అర్పిస్తా ఉన్నాము అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. తెలంగాణ సాధించాను మీరారా అందుకోరు మా తెలంగాణ వందనాలు అని తెలియజేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దెబ్బతోటి ఆంధ్రోల దిమాగ్ ఖరాబ్ కావాలి, ఈ దెబ్బతోటి మైండ్ బ్లాక్ కావాలి, చెంప చల్లు అనాలి, గువ్వ గువ్వు అనాలి, వాళ్లకు కనువిప్పు జరగాలి, వాళ్ళు ఆటంకం పెట్టకుండా నిర్మాణాత్మకమైన సహకారం ఈ జనాలు చూసైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనేక ఆటంకాలున్నా అనేక ఇబ్బందులున్నా అమ్మ సోనియమ్మ మనం నమ్మి మన తెలంగాణ ఇచ్చేందుకు మనమందరం అమ్మ నీ ఇంట ఉన్నాం, నువ్వు ఒంటరి కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలంతా నీ ఎండ నడుస్తాను సిద్ధంగా ఉన్నారని ఈరోజు అమ్మకు చేజేలు పలుకుతూ మనం వాళ్ళకు సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటుగా మీకందరికీ తెలుసు ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అంటే నా వెనుక అనేక మంది నవీను సత్యది మీరే అని అన్నారు. ఈరోజు ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, సచ్చింది ఆ మూడు ఇతర పార్టీలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ వైపున చాలా మంది చెప్తా ఉన్నారు ఓట్ల కోసమో సీట్ల కోసమో రాహుల్ గాంధీని ప్రభావితం చేస్తానుకో ఈ తెలంగాణ ఇచ్చింది అంటున్నారు, అది ససేమ తప్పంటున్నాను. తెలంగాణ ఇచ్చడానికి అమ్మ సోనియమ్మ పేదల పక్షాన్ని నిలబడుతుంది, అమాయకుల పక్షాన్ని నిలబడుతుంది, వెనుకబడ్డ ప్రాంతాల పక్షాన్ని నిలబడి మనం తెలంగాణ ఇచ్చింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనికి ఒక ఉదాహరణ చెప్తా, బస్ ఎక్కితే ఆడోళ్లకు మొగోళ్లకు సమానం టికెట, ఆడోళ్లకు సగం మొగోళ్లకు ఫుల్ సమాన టికెట్, కూలికి పోతే ఆడోళ్లకు సగము మొగోళ్లకు ఫుల్, ఇది పద్ధతి కాదు ఇది పెనాలు కాదు, ఆడోళ్లకు మొగోళ్లకు సమాన టికెట్ ఇవ్వాలి సమాన కూలి ఇవ్వాలని ఉపాధి హామీ పథకం పెట్టగలత అమ్మ సోనియాకు తప్పుతుంది, అది కాంగ్రెస్ పార్టీకి తప్పుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విద్య అభివృద్ధికి నాంది, విద్య లేనివాడు వింత పశువు, బలోపేతమైన ఏనుగును సర్కస్ లో సైకిల్ తగ్గిస్తున్నాను, క్రూర మృగాన్ని నాట్యం చేయిస్తున్నాను పెద్ద పనితోటి, విష సర్పాన్ని మెడలు చేసుకొని ఆడించగలుగుతున్నాను, ఇది కేవలం ఓ విద్య వలన జ్ఞానం వల్ల వచ్చింది, విద్య ఎవరి సొత్తు కాదు ఇది ప్రజల హక్కు అని విద్యా హక్కు చట్టాన్ని తెచ్చిన ఘనత అమ్మ సోనియాకు తప్పుతుంది, అది కాంగ్రెస్ పార్టీకి తప్పుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బట్టలు కొనుగోలు పోస్ట్పోన్ చేయొచ్చు, చీర కొనుగోలు పోస్ట్పోన్ చేయొచ్చు, అన్ని కొనుగోలు పోస్ట్పోన్ చేయొచ్చు, కానీ ఆకలి మాత్రం పోస్ట్పోన్ చేయాలని ఈ దేశమంతటా అది అర్థాలతో ఉండకూడదని అందరికి పిరికి అన్నం పెట్టాలని ఈరోజు ఆహార పథకాల చట్టం తెచ్చిన ఘనత
అది కాంగ్రెస్ పార్టీకి తప్పుతుంది, అది అమ్మ సోనియాలకు తప్పుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి అమ్మ సౌర్యమ్మను మనం ఇంటింత సౌర్యమ్మ బొమ్మ ఊరూర కాంగ్రెస్ జెండా నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.